మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రోజు విషగుళిక ప్రారంభంతో ఉండేటువంటిది, వాళ్ళ ఐటీకి పొగబెట్టారు అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. వైకాపా కాలం పాలనలో కుదేలైన కీలక రంగం, తెలంగాణలో జోరు, ఏపీలో నీరుగార్చేశారు. 2022-23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ 241,275 కోట్లు. తెలుగుదేశం పెట్టడంలో ఏపీకి వచ్చిన వెళ్ళిపోతున్న నిర్లిప్తత, ప్రభుత్వ విధ్వంసకర విధానాలతో కంపెనీల వెనుకంజ అంటూ, ఇందులో హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయినటువంటి వార్త, 9,500 మందితో కార్యకలాపాలు నిర్వహించేది వెళ్ళిపోయింది సిరిపురం జంక్షన్ది అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, తెలుగుదేశం మీద కోపము, వైసీపీ మీద ప్రేమ ఉండదు. నాకు రాష్ట్రం మీద ప్రేమ ఉంటుంది, దేశం మీద ప్రేమ ఉంటుంది. ఒక విషయాన్ని తెలిసి కూడా తెలియక తప్పు చేయొచ్చు ఖచ్చితంగా, అప్పుడు తెలుసుకున్నప్పుడు సరి చేసుకోవాలి. తెలిసి కూడా తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటిది ఈనాడు చేశారు. హెచ్ఎస్బీసీ 2018లో వెళ్ళిపోయింది. దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా దాని బ్రాంచ్లు అనేది తీసేశారు. చాలా వరకు 80% తీసేశారు ప్రపంచవ్యాప్తంగా, అది సంక్షోభంలో కూరుకుపోయి దాన్ని జగన్ చేయించాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్ మీద ద్వేషంతో ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతి కలిసి. వీళ్ళంతా కలిసి అర్ధజన మంది కలిసి చేస్తున్నది ఏంటంటే, అంతకుముందు బ్రాండ్ ఇమేజ్ కోసం అని చెప్పేసి జరగనివి జరిగినట్టు ప్రచారం చేసి, అమరావతి సింగపూర్ అయిపోయింది, జపాన్ అయిపోయింది అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి, ఇప్పుడు జరగని వాటిని జరిగినట్టుగా, జరిగిన వాటిని జరగనట్టుగా తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాగుంది అని చెప్పడానికి, ఇదిగో ఈ రూట్లో అందంగా ఉంది, ఈ రూట్లో ఇట్లా ఉంటుంది, దీనివల్ల ఈ ప్రయోజనం అని చెప్పాలి. అది చాలా విడమర్చి చెప్పాలి. కానీ హే ఏ వేస్ట్ రా, ఈరో వేస్ట్ ఎదవా అని ఒక ముక్క అనడానికి చిన్న ముక్క చాలు. అప్పుడు మనం వాళ్ళని చూసే చూపు చెడు వైపు నుంచి చూస్తాం. మనం మనకు ఎవరినైనా పరిచయం చేస్తున్నప్పుడు వాడి గురించి నీకు తెలుసా, ఆడు పెద్ద సన్నాసి అని గనక అన్నాడు అనుకోండి, వాడెవడో మనకు తెలియదు, ఈడు చెప్పాడు కాబట్టి ఇది మైండ్లో ఉంటుంది. రెండోసారి ఆడు కనబడ్డప్పుడు వాడిని ఆ దిశలో నుంచి ఆలోచిస్తాను తప్పించి, వాడితో బాగా ట్రావెల్ చేస్తే కానీ అటు మంచోడో చెడ్డో మనకు తెలియదు. ఈలోపుగా ఫస్ట్ అయితే ఇదే ఇంప్రెషన్ ఉంటుంది. 100కి 90 బ్రతుకులు అంతే ఉంటాయి. అట్లాంటి తమ చేతిలో ఉన్న పత్రిక ద్వారా రోజు బకెట్ల కొద్దీ బురద తీసుకొచ్చి రాష్ట్రం మీద చల్లుతారు, జగన్ మీద చల్లుతారు. అది జగన్ మీద చల్లితే ఓకే, కానీ రాష్ట్రం మీద చల్లుతూ జగన్ పాలన వల్ల నాశనం అయిపోతుందంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు. హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని రాసిన వాళ్ళు ఇన్ఫోసిస్ వచ్చిందని రాయరు. అదానీ సెంటర్ వెళ్ళిపోయిందని ఇప్పటికీ నమ్మిస్తారు, అంతకంటే పెద్ద సెంటర్ పెడుతున్నాడని రాయరు. ఐటీ కంపెనీలకు సంబంధించి 2,00,000 కోట్ల రూపాయలు తెలంగాణలో వచ్చిందని రాస్తారు, కానీ దానికంటే కర్ణాటకలో ఇంకెక్కువ ఉందని రాయరు. ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు టైంలో ఆయన దిగిపోయే టైంకి ఎంత ఎగుమతులు ఉన్నాయి ఐటీ ఎక్స్పోర్ట్స్, ఇప్పుడు ఎంత ఉంది అన్నది రాయరు. కేవలం ప్రజలకి అంటే తమ చేతిలో ఉన్న ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి, నాకు కొంతమంది అంటుంటారు నీకెందుకు ఊరకనే అవన్నీ కెలుక్కోవడం, నీ పని ఏది నువ్వు చూడొచ్చు కదా అనేటువంటి, నా పని నేను చూడొచ్చు, కానీ ఈ సమాజానికి సంబంధించి ఎవడో ఒకడు ఎదురు తిరగకపోతే ఒక మాఫియాలాగా తయారయ్యి రాజకీయాలు మేమే శాసిస్తాం, ఎవడ అధికారంలో ఉండాలో మేమే శాసిస్తాం, ఎవడిని అధికారంలోంచి దించేయాలో మేమే శాసిస్తాం, అవసరమైతే అవతల వాళ్ళని విలన్ చేస్తాం, అవసరమైతే అవతల వాళ్ళని హీరోల్ని చేస్తాం అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాఫియాకే నేను వ్యతిరేకం. దాన్నే నేను నిలదీస్తున్నది. దాంట్లో ఎవడి మీద ప్రేమ లేదు, ఎవడి మీద ద్వేషం లేదు, విరక్తుంది. అంటే సమాజాన్ని శాసించాలనుకునేటువంటి శక్తుల యొక్క అహంకారపూరిత ధోరణి మీద తిరుగుబాటు ఉంది. పొడి చేయొచ్చు, చంపేయచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవడో ఒకడు వాగాల, స్పందించాల, నిలదీయాల. వీళ్ళు నిలదీస్తున్నామని బురచ్చలుతున్నారు, అబద్ధాలను నిజమని నమ్మిస్తున్నారు, నిజాలని అబద్ధాలను నమ్మిస్తున్నారు. ఎంతకాలం ఈ దరిద్రం అనేటువంటిది ఆలోచించకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ శాపం వెంటాడుతుంది. దానికి సజీవ సాక్ష్యం ఎన్టీఆర్ దేవుడు, ఎన్టీఆర్ దెయ్యం. మధ్య నిషేధం అవసరం, మధ్య నిషేధం అక్కర్లేదు, ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక హోదా కావాలి. ఇట్లాగా మన వేళ్లతో మన కళ్ళు పొడిపించేటువంటి నీచాతి నీచులు జర్నలిజం ముసుగులో చేస్తున్నటువంటి వ్యభిచారం అన్నదాన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశం. లేకపోతే మార్చిన వాటిలో మళ్ళీ మార్పు. చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా సిట్టింగ్ ఎంపీనే నారాయణస్వామి, జీడి నెల్లూరులోనే, ఎమ్మిగనూరులో బుట్టారేణుకు అవకాశం, మార్కాపురం గెద్దలూరు ఎమ్మెల్యేల పరస్పర మార్పిడి, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తప్పించి తిరుపతిరావు నియామకం, 3 లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ప్రకటన, 10 మార్పులతో ఆరో జాబితా విడుదల చేసిన వైకాపా. ఇందులో పాయింట్ వార్తలో అదే రేపు తెలుగుదేశం పార్టీ లిస్ట్ రిలీజ్ చేసింది అనుకోండి, అద్భుతమనినే రాసుకొస్తారు. రాయడంలో తప్పులేదు, ఎవరిదైనా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం.
ఇక్కడ అసలు పాయింట్, ఒక పత్రిక ఏం టచ్ చేయాలి, ఇండీ పాయింట్ టచ్ చేయాలి. అదే పత్రికకు ఒకప్పుడు ఈనాడు విలువ. ఇండీ పాయింట్ ఏంటి అంటే ఇందులో సామాజిక సమీకరణాలు సరిగ్గా చెప్పాలంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది దాంతో తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు రాజులు తప్ప ఇంకొకళ్ళు పోటీ చేయడానికి ప్రధాన స్థాయిలో పోటీ పడనటువంటి నరసాపురం ఫస్ట్ టైం శెట్టి బలిజలకు ఇచ్చారు. అట్లాగే కమ్మ సామాజిక వర్గానికి బలమైనటువంటి సీట్లుగా చెప్పుకునేటువంటి రాజమండ్రి శెట్టి బలిజకి ఇచ్చారు. అట్లాగే ఏలూరు యాదవ సామాజిక వర్గం బీసీకి ఇచ్చారు. నరసరావుపేట యాదవ సామాజిక వర్గం బీసీకి ఇచ్చారు. గుంటూరు కాపుకి ఇచ్చారు. అంటే ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఈ కులం వాళ్ళకి తప్పించి ఇక్కడ ఎవడిచ్చినా గెలవడరా అనేటువంటి స్టేజీతో రెండు పార్టీలు ఒక కులపోళ్ళనే వెతికేటటువంటి స్టేజీ నుంచి కొత్త తరహా ప్రయోగం చేస్తున్నాడు. గెలవచ్చు ఓడిపోవచ్చు, బట్ సోషల్ ఇంజనీరింగ్ అదే చేస్తోంది. అది టచ్ చేయడానికి ఇష్టం చూపెట్టలేదు, ఎందుకంటే పాజిటివ్గా రాయాల్సి వస్తుందని అనుకుంటా. అది పాజిటివ్గా జనమేమన్నా ఫీల్ అవుతారేమో అని అనుకుంటా. ఓవరాల్గా అదొక కథ నడుస్తూనే ఉన్నటువంటి అంశం. లేకపోతే కట్టుకున్నోడి కర్కశం భార్యకు శిరోముండనం, వైకాపా నాయకుల మద్దతుతో వీరంగం, తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం. చివరికి వ్యక్తిగతంగా ఎవడో ఇంట్లో పెళ్ళానికి వాడికి గొడవ అయితే కూడా అది వైకాపా నాయకుల అండతో వీరంగం. ఇంతకంటే నీచం మరేదైనా ఉంటుందండి. వీళ్ళకి ఉన్న బుద్ధి చివరికి బుద్ధి బోట్లల్లోకి వెళ్ళిపోయినటువంటి నీచస్థితికి చేరిపోయింది అన్నానికి సాక్ష్యం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు శిరోముండనం చేయడమే కాకుండా వీధిలో తిప్పి రాక్షసానందం పొందాడు ఆ భర్త. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం పెదకొండేపూడి గిరిజన గ్రామంలో శుక్రవారం చోటు చేసుకునే మానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెదకొండేపూడికి చెందిన కర్రి రాంబాబు అలియాస్ అభిరామ్ హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసేవాడు. నెల్లూరుకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ షేక్ ఆషాతో పరిచయం ఏర్పడి ప్రేమగా మరి ఇద్దరు 6 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. 7 క్రితం కుమారుడు పుట్టక అప్పటి నుంచి రాంబాబు ముఖం చాటేశాడు. అతనిపై ఆశా ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాంబాబు తల్లిదండ్రులు వెళ్ళి ఆశాను ఒప్పించి ఆ కేసు ఉపసంహరించుకోవాలని ఆమెను పెదకొండేపూడి తీసుకొచ్చారు. రాంబాబు కూడా వచ్చేసి పోలవరం ప్రాజెక్టులో అధికారి వద్ద కార్ డ్రైవర్గా కుదిరాడు. కొంతకాలం కాపురం సజీవగానే సాగింది. 4 ఏళ్ల క్రితం భార్యను బయటికి గెంటేశాడు. భర్త అత్తమామలపై ఆమె వరకట్న వేధింపులు కేసు పెట్టడంతో సీతానగరం పోలీసులు కేసు నమోదు చేశారు. పెదకొండేపూడి గిరిజనుల ఆశ్రమంలోనే కొన్నాళ్ల పాటు ఆశా ఉన్నారు. అనంతరం హైదరాబాద్ వెళ్ళి అక్కడ పనిచేసుకున్నారు. భర్తకు 2 పెళ్లి చేస్తున్నారని తెలిసి 2 నెలల క్రితం బిడ్డను తీసుకుని సీతానగరం వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నారు. రాంబాబుతో పాటు అత్తమామలపై పెట్టిన 498A కేసును ఉపసంహరించుకుంటేనే కాపురం ఉంటుందని, లేకుంటే ఆస్తి ఇంటిని కూడా రాంబాబు సోదరికి రాయించేస్తానని మండల స్థాయి వైకాపా నేతలు బెదిరించారని బాధితురాలు వాపోయారు. భర్తకు 2 పెళ్లి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసి 4 రోజుల క్రితం అత్తింటికి బిడ్డతో చేరుకున్నారు. అత్తమామలు తమ కుమారికి సమాచారం అందించారు. రాంబాబు శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి భార్యను గదిలో బంధించాడు. ఆమె నడుంపై కూర్చుని ట్రిమ్మర్తో శిరోముండనం చేశాడు. కిటికీలోంచి వ్యక్తి చూసి ప్రశ్నించక లోపలికి వస్తే ఆమె గొంతుకు వస్తాయని బెదిరించాడు. వేరు చేసిన జుట్టును ఒక చేత్తోనే ఆమె మరో చేత్తోను పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు వచ్చి ఆ వీధిలో తిప్పాడు. ఎవరైనా అడిగితే తిరుపతి గుండు చేయించుకున్నానని చెప్పాలంటూ రాంబాబు భార్యను హెచ్చరించాడు. వేరు చేసిన జుట్టును భుజంపై వేసుకుని వీడియోలు తీస్తున్న వారిని బెదిరించి కారులో వెళ్ళిపోయాడు. సమాచారం అందడంతో పోలీసులు బాధితురాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని ఎస్ఐటీ రామకృష్ణ తెలిపారు. తల్లిదండ్రులు కోల్పోయి ఒంటరిదాన్ని, నేను చిత్ర పరిశ్రమలో పనిచేసుకుంటూ రాంబాబు కలిసాడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నా వద్ద ఉన్న అతనికి డబ్బు అతనికి ఇచ్చాను. బిడ్డ పుట్టాక పట్టించుకోవట్లేదు, తెలంగాణలో కేసు పెడితే మళ్ళీ నమ్మించి అత్తంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ కేసు పెడితే రాంబాబుకు వైకాపా నాయకులు మద్దతుగా నిలిచారు. నాపై ఎన్నో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. 2 పెళ్లి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు 4 రోజుల నుంచి అత్తింటి వద్దే పోరాడుతున్నాను. కొంతమంది నేతలు అత్తమామలు నా భర్తను రెచ్చగొట్టి నాకు శిరోముండనం చేయించారు. పోలీసులు కాపాడటంతో ప్రాణాలే నిలిచే చేతిలో చిల్లు గవలేదు. నాకు అండగా నిలిచేవారిపై తప్పుడు కేసులు బనాయించాలి. గతంలో కొందరు నాపై ఒత్తిడి తెచ్చారు. నిందితులు కట్టంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశా కోరారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఆ లోకల్గా ఉన్న ఎదవ ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు సపోర్ట్ చేసినడు అని చెప్పుచ్చుకొట్టాలి. ఆడెవడో వాడి మీద కూడా కేసు పెడితే బాగానే ఉంటుంది. రెండవది ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, భార్యాభర్తల తగవు, అత్తమామల వేధింపు. అలాగే సినీ రంగాన్ని నమ్ముకుని అక్కడికి వెళ్ళి నష్టపోతున్నటువంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఉదంతం, మోసం చేస్తున్న అబ్బాయిలకు సంబంధించిన ఉదంతం. ఇది కాస్త దీంట్లో మళ్ళీ రాజకీయం ట్విస్ట్ చేసుకొచ్చినటువంటి అంశం. ఇక తప్పదు మనకి ప్రతిదాని వెనకాల ఒక కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి. లేకపోతే కాంగ్రెస్కి 40 స్థానాలైనా వస్తాయా, నాకు అనుమానమే. మమత ఇండియా కూటమిలోని తన సహభాగస్వామైన కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తీవ్రస్థాయిలో దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే హిందూ ప్రభావిత రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కొని నిలబడాలని సవాలు విసిరారు. 100 ఏళ్లకు పైగా చరిత్రలో నా పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో కనీసం 40 స్థానాలైనా వస్తాయన్న తనకు అనుమానమైన నిర్దేవ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను ఆమె వదలలేదు.
రాష్ట్రంపైకి వచ్చిన వలస పక్షుల ఫోటో ప్రదర్శనగా యాత్రను విమర్శించారు. కూటమిలో తాను భాగస్వామిగా ఉన్న యాత్ర గురించి తన కనీస సమాచారం లేదన్న దేశవ్యాప్తంగా బీజేపీ ప్రధానక ప్రత్యర్థిగా ఉన్న 300 స్థానాల్లో పోటీ చేయాలని నేను కాంగ్రెస్కు ప్రతిపాదించాను. వారు పట్టించుకోలేదు. ఇప్పుడు ముస్లిం ఓటర్లను రెచ్చగొట్టేందుకు మహారాష్ట్రానికి వచ్చారు. ఒకవేళ ఆ 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసిన కనీసం 40 స్థానాలను గెలుచుకుంటుందా అనేది నాకు అనుమానమే అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల కోసం ఇక్కడ నిర్వహించిన ధర్నాలో మమత మాట్లాడారు. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెటే బీజేపీ సర్కార్కి అంతిమ బడ్జెట్ అవుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు రాష్ట్ర స్థాయిలో తాము ప్రయత్నించిన తమ ప్రతిపాదన ఆ పార్టీ నిరాకరించిందన్నారు. మేము 2 స్థానాలు ఇస్తామని కుదరదన్నారు. ఆ తర్వాత మా మధ్య చర్చలు జరగలేదు. ఇప్పుడు మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయమనండి అని సవాలు విసిరారు. లేకపోతే సాక్షి నీడనిచ్చిన కుప్పాన్ని కూడా చప్పరించేశారు అంటూ చంద్రబాబు మీదన స్టోరీలు. రాజకీయ భిక్ష పేరిట్టిన పురిటిగడ్డకు చంద్రబాబు నైవంచిన. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యం. సాగు తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు. సీఎం రమేష్ నడ్డు పెట్టుకుని ఖజానా కన్నం కాంట్రాక్ట్ విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించిన పూర్తి కాని పనులు. పాలార్పై రిజర్వాయర్ పనులకు అడ్డుపడి పొట్టగొట్టిన చంద్రబాబు. కుప్పం మున్సిపాలిటీకి చేసి రెవెన్యూ డివిజన్ చేసిన సీఎం జగన్. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాలు తరలింపు. ఇప్పటికే రామకుప్పం మండలానికి చేరుకున్న కృష్ణమ్మ ఈ నెలలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్ను నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్ అంటూ కుప్పంకి నీళ్ళు ఇచ్చి ఇంతకుముందు పులివెందులకు నీళ్ళు ఇచ్చానని చిట్ట చివరిలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చేస్తే ఇప్పుడు ఈయన కుప్పంకి నీళ్ళు ఇచ్చారని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. లేకపోతే నాదెండ్ల బొక్కాయింపు రామోజీ దరువు. సలహాదారులకు 680 కోట్లు అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు. బడ్జెట్ కేటాయింపులకు మించి 100 కోట్లు సాధ్యమైన అసలు నియమించిందని 46 మంది. మరి 89 మంది ఎక్కడి నుంచి? నియామకాలు జీతభత్యాలతో పారదర్శకంగా జీవులు. ప్రచార ఆర్భాటాలకు ప్రజాధనాన్ని నీళ్లా వెదజల్లింది చంద్రబాబే. నాడు పోలవరం ప్రాజెక్టు వద్దకు సొంత ప్రచారం కోసం బస్సుల్లో జనాన్ని తరలించిన బాబు అంటూ ఏదైతే నాదెళ్ల మనోహర్ చేసినటువంటి 600 కోట్లకు పైగా సలహాదారులకు ఇచ్చారన్నటువంటి అంశానికి సంబంధించి కౌంటర్ సాక్షిలో వేసుకొచ్చారు. అది ఈనాడు తప్పు కాదు, నాదెళ్ల మనోహర్ చెప్పినటువంటి దాన్ని ఈనాడు రాసింది, అందులో తప్పేం లేదు. అయితే బాబు ఒపిల్స్ ఫ్యాక్టరీ తప్పుడు కేసులతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న టీడీపీ అధినేత. చంద్రబాబు స్పాన్సర్డ్ కేసులతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు. జగన్ పాలన న్యాయవాదులు స్పందన అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సులో న్యాయరంగ ప్రతినిధులు మేధావులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హేమంత్ సోరెన్ అరెస్టుపై జోక్యం చేసుకోలేదు. సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరణ. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచన. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అరెస్టు విషయంలో జోక్యం చేసుకునే సుప్రీంకోర్టు నిరాకరించింది. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించాలని సోరెన్కి సూచించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం చేశారు. మంత్రులుగా అలంగీర్ అలం సత్యానంద్ బోక్తా ప్రమాణ స్వీకరణ. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటం కొనసాగిస్తామని సీఎం. జార్ఖండ్కి 12వ ముఖ్యమంత్రిగా రికార్డు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే విశాఖ టు శంషాబాద్ 4.5 గంటల హైస్పీడ్ రైలు వచ్చే నెలాఖరులో ఒక ప్రాథమిక సర్వే పూర్తి. హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుదశకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ పెట్ సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకి రైల్వే శాఖ గత ఏడాది మేలో ఎస్ఎం కన్సల్టెన్సీని ఎంపిక చేసింది. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే కోసం డిపిఆర్ కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ప్రకటించారన్నట్టు వార్తను హైలైట్ చేసి శంషాబాద్లో ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు ఒక రూట్, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు వరకు మరో రూట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీనియర్లతో బాబు దొంగ ఆట అంటూ పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టికెట్లు ఎగ్గొడుతున్న చంద్రబాబు. తాను సీట్లు ఇవ్వద్దని అనుకుంటున్న వారికి నేరుగా చెప్పడానికి భయం. పవన్ చెప్పాడంటూ 7 టికెట్ల తిరస్కరణ. గతంలో వారు పవన్ తిట్టారనే సాకు. వారికి సీట్లు ఇస్తే జనసేన ఓట్ల బదలాయింపు ఉండదని పవన్ హెచ్చరించినట్టు ప్రచారం. ఈ జాబితాలో చింతమనేని, చింతకాయల విజయ్, గోరంట్ల బుచ్చే చౌదరి తదితరులు. పవన్ ముసుగులో దెందులూరులో చింతమనేనికి సీట్ నిరాకరణ. జనసేన అభ్యర్థి ద్వారా బుచ్చే చౌదరికి అసలు అయ్యన్న కొడుకు విజయ్కి సీట్ లేదని చెప్పిన బాబు. ఇదే జాబితాలో మరికొందరు ఉన్నట్టు అనుమానాలంటూ తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం సాక్షి చేస్తోంది. వాళ్ళకి ఆ మాట అన్నారో లేదో వాళ్ళు చెప్పాలి, సాక్షి చెప్పినంత మాత్రం నిజమైపోదు. అయితే రామోజీరావుకి సుప్రీంలో ఎదురుదెబ్బ. ఇది ఈనాడు రాసుకోలేదు, ఎందుకంటే ఎదురుదెబ్బ తగిలింది కాబట్టి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులు విచారణ బదిలీ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టుకు వెళ్లాలని స్పష్టీకరణ. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఆ సంస్థ అధిపతి రామోజీరావుకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న పిటిషన్లను తెలంగాణ హైకోర్టుకు మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏపీ హైకోర్టుకు వెళ్లాలని తేల్చి చెప్పింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల భుయాన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. మార్గదర్శి తరపున సీనియర్ నాయకుడు సిద్ధార్థ లోద్రా వాదిస్తూ ఏపీలో నమోదైన ఎఫ్ఐఆర్లపై తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశామన్నారు. అదే సమయంలో ఏపీలో సిఐడి వేసిన చార్జ్షీట్లను అక్కడ కింది కోర్టు తిరస్కరించిందన్నారు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఓ పక్క ఏపీ హైకోర్టు, మరోపక్క తెలంగాణ హైకోర్టు వేర్వేరుగా విచారణ జరిపి భిన్నమైన తీర్పులు ఇస్తే ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉన్నందున సొమ్ములన్నింటినీ తెలంగాణకే చేరతాయని, తెలంగాణ హైకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే ఎఫ్ఐఆర్లు నిరర్ధకమవుతాయని దీనికి స్పందించిన ధర్మాసనం. ఏపీ హైకోర్టు విచారణ జరుగుతున్న పిటిషన్లు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం కుదరదు కాబట్టి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు ఏపీ హైకోర్టులో పిటిషన్లపై స్టే విధించాలని ఏపీ హైకోర్టులోనే
ఇంటర్లోకేటరీ అప్లికేషన్ వేసుకోండి అని ధర్మాసనం ఆదేశించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ని కొట్టేసింది. మేబీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అదే వేస్తారు, ఇక్కడ ఆటోమేటిక్గా దాన్ని యాక్సెప్ట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సహారా ఆయన ఏమో జైల్లో పడేశారు, ఇక్కడేమో ఎంత జరిగినా కూడా దానికి సంబంధించి సమాధానం చెప్పకపోగా నిబంధనలు పాటిస్తుందా లేదా అన్న దాని గురించి కాకుండా ఇతరత్ర జడ్జిమెంట్లు ఇస్తున్నటువంటి రోజులు. ఇకపోతే బనియన్ల నిండా బంగారం నగదు. కర్నూలు జిల్లాలో నలుగురి నుంచి 4,565 కిలోల బంగారం, 1.84 కోట్ల నగదు స్వాధీనం. సినిఫక్కిలో ఒంటిపై చొక్కా లోపల ధరించిన బనియన్లలో భారీగా బంగారం నగదు పెట్టుకుని దర్జాగా బస్సుల్లో నిద్రిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1,84,53,500 రూపాయల నగదు, 4.5 కిలోల బంగారం, 5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా బంగారం తరలిస్తున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కాజా హుస్సేన్ సమాచారం ఇవ్వడంతో కర్నూలు జిల్లా అమకతాడు టోల్ ప్లాజా వద్ద కృష్ణగిరి వెల్దుర్తి ఎస్ఐలు ఏ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సీఏ గురువారం అర్ధరాత్రి వాహనం తనిఖీ చేపట్టారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో తనిఖీలు చేయగా అమర్ ప్రతాప్ పవార్ నంద్యాల, శబరి రాజన్ సేలం తమిళనాడు, వెంకటేష్ రాహుల్ కోయంబత్తూరు, సెంధిల్ కుమార్ కోయంబత్తూరు సినీఫక్కిలో బంగారం తరలిస్తున్నట్టు గుర్తించారు. వాళ్ళు పథకం ప్రకారం తమ ఒంటిపై ధరించిన బనియన్ పెద్ద జేబులు ఏర్పాటు చేసుకుని వాటిలో బంగారం వెండి నగదు పెట్టుకుని దానిపై చొక్కా వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించి అదుపులో తీసుకున్నారు. అమర్ ప్రతాప్ పవార్ నుండి 1,20,80,000, శబరి రాజన్ నుంచి 5 కిలోల వెండి బిస్కెట్లు, వెంకటేష్ రాహుల్ నుంచి 3 కిలోల బంగారం, 19,23,500 నగదు, సెంధిల్ కుమార్ నుంచి 1.37 కిలోల బంగారం, 44,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం వెండి విలువ 2,74,54,800 రూపాయలు ఉంటుంది. బంగారం వెండి నగదు తరలిస్తున్న వారి వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ మస్తాన్ వీఆర్ఓ గెడ్డయ్య ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి సీల్ చేశారు. నలుగురి నుంచి వివరాలు నమోదు చేసుకుని పంపించారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం ఉదయం సెట్ కాన్ఫరెన్స్లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కాజా హుస్సేన్తో పాటు తనిఖీల్లో పాల్గొన్న వెల్దుర్ సర్కిల్ సిబ్బందిని అభినందించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదేమీ ఉండదు, బంగారపు కొట్ల వ్యాపారం, వాళ్ళు పన్ను ఎగ్గొట్టడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని ఇక్కడ వీళ్ళు పట్టుకుంటారు. మళ్ళీ విడిచిపెట్టాల్సిందేది, కాకపోతే కోర్టుల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి సిగ్గు విడిచి సిద్ధం అంటూ జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం. నేడు దెందులూరులో బహిరంగ సభ, జాతీయ రహదారి 50 మీటర్ల మేర తవ్వకం, ఎక్స్కవేటర్తో డివైడర్ తొలగింపు, ఇప్పటికే ఏలూరులో పచ్చని చెట్లపై వేటు, 800 మీటర్ల మేర పంటకాలు పూడ్చివేత, 1,600 ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కాలేజీ వాహనాలు, విద్యాసంస్థలకు సెలవు, నేటి ఇంటర్ పర్యావరణ పరీక్ష వాయిదా, కనీవిని ఎరుగని రీతిలో బరి తెగింపు అంటూ పచ్చని చెట్లు కొట్టేసేందుకు సిద్ధం, పంట కాలువలు పూడ్చేందుకు సిద్ధం, జాతీయ రహదారిని తవ్వేసేందుకు సిద్ధం, పిల్లల చదువులు చెడగొట్టేందుకు సిద్ధం, అన్ని విలువలు వదిలేసి బరి తెగించి మరి జనాన్ని నానాబాధలు పెట్టేందుకు సిద్ధం అంటూ ఏదైతే వేధిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఇవాళ సిద్ధం బహిరంగ సభ మొన్న దాదాపు 1,00,000 మందిని తీసుకురాగలిగింది వైసీపీ. ఇవాళ కూడా 1,00,000 మంది వస్తారు కాబట్టి దాని ముందు నుంచినే అది చూస్తుంటే చాయిడంతా దరిద్రుడురా అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక ఎత్తుగడ. లేకపోతే జగనన్న నీకు బాధ్యత లేదా, తల్లిని చెల్లెళ్లను తిడుతున్నా చేతులు దులుపుకుంటావు, కాలకేయులు సైన్యంలో సోషల్ మీడియా, షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదని పోస్టులు, చేసిన వాళ్ళకంటే చేయించిన వాళ్లే ముఖ్యం, ఎవరు చేయిస్తున్నారు గుర్తించాలి కదా, ఆమె కులం పెళ్ళి ఇప్పుడే గుర్తొచ్చాయా, పాదయాత్ర చేసినప్పుడు తెలియదా, అమ్మ అక్క చెల్లి అంటావే, మాపై దాడి గురించి మాట్లాడవే, వివేక కుమార్తె సునీత ఆవేదన ఆక్రోషం అంటూ ఏదైతే నిన్న ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ నేపథ్యాన్ని హైలైట్ చేశారు. నీకు మీ నాన్నగతి అంటూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు, షర్మిల విజయమ్మన్ వదలరట, హైదరాబాద్లో సునీతారెడ్డి ఫిర్యాదు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. జగన్ కూడా పావురాల గుట్టలాగానే తయారైపోతామని మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే ఏపీలో బీజేపీ రాజ్యం అంటూ ఒక్క సీటు రాష్ట్ర ఆ పార్టీకి ఇవ్వని ఆంధ్రులు, కానీ బీజేపీకి రాష్ట్రాన్ని బానిసం చేశారు, రాష్ట్రాన్ని మోడీ హీనంగా చూస్తున్నారు, హోదాపై ప్రశ్నించని 25 మంది ఎంపీలు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు హోదా అన్న మోడీ, జోన్ స్టీల్ ప్లాంట్ పోర్టు ప్యాకేజ్ ఇవ్వలేదేం, షర్మిల ధ్వజం ఢిల్లీలో హోదాపై ధర్న, మొన్నటిదాకా పురంధేశ్వరి ఆంధ్రాకి రాగానే బీజేపీని నెత్తిన పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో. ఎప్పుడైతే బీజేపీ ఒంటరి పోరాటానికి రెడీ అవుతుందో ఇక రోజు బీజేపీని తిట్టే వాళ్ళందరినీ హైలైట్ చేస్తారు, అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా హైలైట్ చేస్తారు. ఇది ఒక ఆశ ఆట నడుస్తూనే ఉంటుంది. లేకపోతే కబ్జాల రాజ్, విశాఖ శివార్లో ఎమ్మెల్యే అవినీతి దందా, విశాఖ నగర శివార్న ఉన్న రూరల్ నియోజకవర్గం ఇది. ఇది చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, రాజకీయ భవిష్యత్తుపై కాక అక్రమార్జనపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే అండతో కుటుంబీకులతో పాటు బంధువులు అనుచరులు గద్దల్లా వాలిపోయారు, ప్రభుత్వ భూములు చెరువులు బండలు ఆక్రమించేశారు, సాగునీటి వనరులను ధ్వంసం చేసి మరీ అక్రమార్జనకు పాల్పడ్డారంటూ అక్కడ ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే రాజు గురించి అనుకుంటా ఇది రోజు ఒక ఎమ్మెల్యే గురించి రాస్తున్నారు, తప్పేం లేదు, ఇది రాస్తూ ఉండటం వల్ల వాళ్ళలో లోపమే నిజమా కాదా అన్నట్టు జనం కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు తికమక మకతిక అంటూ పలు మార్పులతో వైసీపీ ఆరోగ్య జాబితా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అసలు ఇంతవరకు ఒక లిస్టు రిలీజ్ చేయడానికి వెనకాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనలకు సంబంధించి మాట్లాడడానికి కూడా మనసొప్పదు,
చేసుకున్నటువంటి వాడికి సంబంధించి వాడిది అది తప్పు ఇది తప్పు అని వేలెత్తి చూపెట్టడం తెలుసు, కానీ అసలు చేయనటువంటి వాడు అదే అంటారు కదా. సో ఇది ఎప్పుడు పెట్టనం ఎట్లాగూ పెట్టదు, రోజు పెట్టే ముండకేమైందని ఓ సామెత అనమాట. అట్లాగా చంద్రబాబు పవన్ ఎట్లాగూ చేయరు, జగన్ అట్టట్ట చేస్తాడు, మేము చెప్పినట్టు కాకుండా ఆయనట్ట చేస్తాడు అన్నటువంటి తరహాలో వార్తలు రాసుకొస్తున్నారు. లేకపోతే మహిళలు జరభద్రం, దేశంలో నాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు, భారత్లో ఏటా దాదాపు 80,000 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు, 35,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అయినా 1% మంది మహిళలు మాత్రమే గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు టీకా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కడపకు మాధవి, ఉమ్మడి జిల్లాలో 6 అసెంబ్లీ సీట్లకు టీడీపీ అభ్యర్థుల ఖరారు, పులివెందుల్లో బీటెక్ రవి, జమ్మలమడుగులో భూపేష్ రెడ్డి, బద్దేలు రోసన్న, మైదుకూరు పుట్ట, కమలాపురం పుత్త కుటుంబీకులకి మిగతా 4 స్థానాలపై ఇంకా కసరత్తు. ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో 6 టీడీపీ తన అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి అంటూ ఈ జ్యోతిలో దీని మీద వచ్చేటువంటి వార్తలే నమ్మచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి విశ్వసనీయ సమాచారం అంటే వీళ్ళు చెప్పింది అన్న చేయాలి వాళ్ళు, లేకపోతే వాళ్ళు చెప్పింది వీళ్ళకి ముందే ఇంటిమేషన్ చేస్తారు. 4 సీట్ల తుది కసరత్ జరుగుతుంది. సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులో బీటెక్ రవి మారేడు రవీంద్రనాథ్ రెడ్డిని నిలపాలని టీడీపీ నిర్ణయించింది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నాయని ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్పై పోటీ చేసిన సతీష్ రెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరడంతో నియోజకవర్గ పగ్గాలు రవి చేతికి చిక్కే. అదే నియోజకవర్గానికి చెందిన భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఇటీవల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీ తరఫున గెలుపొందడంతో నియోజకవర్గ నేతలు ఉత్సాహం పెరిగింది. జిల్లా కేంద్రం కడపలో టీడీపీ ఈసారి మహిళలు నిలబోతోంది. పాలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆమె ఇప్పటికే ప్రచారంలోకి దిగిపోయారు. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కమలాపురంలో టీడీపీ ఈసారి కూడా పుత్త కుటుంబాన్ని నిలబోతోంది. పోయినసారి పుత్త నరసింహారెడ్డి పోటీ చేశారు, ఈసారి ఆయన కానీ ఆయన కుమారుడు చైతన్యారెడ్డి కానీ పోటీ చేస్తారని, టికెట్ ఆ కుటుంబానికే నని టీడీపీ వర్గాలు స్పష్టం చేశాయన్నట్టు రాసుకొచ్చారు. కడపలో రెడ్డప్ప గారి రెడ్డి మాధవి, కమలాపురం పుత్త కుటుంబం, పులివెందులు బీటెక్ రవి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, బద్వేలు ఎస్సీ రోసన్న, అట్లాగే జమ్మలమడుగు చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి ఆదినారాయణ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోవడం వల్ల ఆయనకి ఇవ్వట్లేదు అనుకుంటా. ఆదినారాయణ రెడ్డి వెనక్కి వస్తానంటే మళ్ళీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే నచ్చని వాళ్ళు వెళ్ళిపోండి, బాధపడను. రాహుల్ పదవులు అనుభవించే నాయకులు ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్య చేశారు. పార్టీ భావజాలం నచ్చని వారు నిర్మోహమాటంగా బయటకు వెళ్ళిపోవచ్చని దానికి తానేం బాధపడ్డానన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పేర్లను ప్రస్తావిస్తూ మరీ ఆయన మాట్లాడారు. హిమంతో తరహా రాజకీయాలకు ప్రతినిధి అని, అలాంటివి కాంగ్రెస్కి సరిపడవని పేర్కొన్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్న రాహుల్ గురువారం రాత్రి పశ్చిమ బెంగాల్ ఇందులో కాంగ్రెస్ డిజిటల్ మీడియా వారియర్స్తో సమావేశమయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముందు అసలు ఇప్పుడు ఆ సిద్ధాంతం ఏంటో ఆయనకన్నా తెలియాలి కదా. మైనారిటీ బుజ్జగింపు, హిందువుల్ని అవమానించడం అన్నటువంటి సిద్ధాంతాన్నే హిమంత బిశ్వశర్మ వ్యతిరేకించాడు. అదే తమ సిద్ధాంతం అంటే ఆ మాటే బహిరంగంగా చెప్తే మిగతా పార్టీలో ఉండేవాళ్ళు ఉండాలో లేదో కూడా తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు లేకపోతే జ్ఞాన్వాపి మసీదు కమిటీకి చుక్కెదురు, అప్పీల్పై విచారణ 6 వాయిదేసిన అలహాబాద్ హైకోర్టు, నమాజ్కు పోటెత్తిన భక్తులు ప్రశాంతంగా ముగిసిన బంద్ అంటూ వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులు నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతిజామియా మసీద్ కమిటీకి శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ఎట్లాంటి తక్షణ ఊరట లభించలేదు. మసీద్ దక్షిణ సెల్లార్లోని వేదవ్యాస్ పీఠ్ బుధవారం వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్ను పరిశీలించి న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఎలాంటి తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుముఖత తెలపలేదు. తదుపరి విచారణ ఈ నెల 6 వాయిదా వేశారు. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీద్ కమిటీ గురువారం నేరుగా సుప్రీంకోర్టు ఆశ్రయించింది. అయితే ముందుగా హైకోర్టులో పిటిషన్ వేయాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో వెంటనే కొద్ది గంటల వేదన అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ సమర్పించింది. మసీద్ కమిటీ తరపు న్యాయవాది నక్వీ వాదనలు వినిపిస్తూ జిల్లా కోర్టు చాలా ఆతురత్తో అడావిడిగా నిర్ణయాన్ని వెలువరించిందని చెప్పారు. జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వాస రిటైర్ అయిన రోజునే తీర్పు ఇచ్చారని తెలిపారు. జనవరి 31 ఆయన పదవి విరమణ చేశారని, అదే రోజున ఆయన నిర్ణయాన్ని వెలువరించారని తెలిపారు. తాము సమర్పించిన పత్రాలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. హిందూపక్షం తరపున విష్ణుశంకర్ జైన్ వాదిస్తూ నిజానికి ఆస్తిని స్వాధీనం చేసుకుని జిల్లా కలెక్టర్ను రిసీవర్గా నియమిస్తూ జనవరి 17 జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు ఆయన జనవరి 24 దాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. జనవరి 17 ఇచ్చిన ఆదేశాలకు అభ్యంతరం చెప్పినందున ప్రస్తుతం చేసిన అప్పీలకు విచారణ అర్హత లేదని చెప్పారు. కానీ జిల్లా కోర్టు అడావిడిగా తీర్పిచ్చిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇతర ముస్లిం సంఘాలు తెలిపాయి. ప్రార్థనా స్థలాలు ప్రత్యేక నిబంధనల చట్టం 1991 విస్మరించిందని పేర్కొని పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీల్ సైఫుల్లా రహమూని ఇతర ముస్లిం నాయకులతో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కోర్టు నిర్ణయం ముస్లింలతో పాటు ఇతర మతాల వారికి లౌకికవాదంపై నమ్మకం ఉన్న వ్యక్తులకు బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. అంతే తప్పించి గుడిని మూసేశాము, ఏ ఆర్డరు లేకుండా మూసేసి గుడిని కూడా మసీదు కింద జనాలకు చెప్పేశామనేటువంటి ఒక మోసాన్ని గురించి మాత్రం కవర్ చేసుకొస్తారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి కూడా మోడీ మీద ద్వేషం పెరిగిపోయింది కాబట్టి, చంద్రబాబు దగ్గరికి దిగట్లేదు కాబట్టి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలకి సిద్ధపడుతోంది అనడానికి సాక్ష్యం వార్తని వక్రీకరించుకుంటూ అంశాలనే హైలైట్ చేసుకుంటూ వస్తుంది. ఇది దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు, వార్తలను కలిగి జరుగుతున్న పరిణామాలు.